గట్టిగా మీరు వాయిస్ వాళ్ళు జాతీయ పార్టీ పెట్టే కనుక తెలంగాణ నుంచి ఆర్ కృష్ణ రాజ్యసభకు పంపించారు, రాజ్యసభకు పంపించారు. నేను ఏ పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని 2014లో ప్రకటించాను. ఇది నా ఛాయిస్. ఎందుకంటే నేను పోస్టులు వెళ్ళి కరావాలంటే ఆ పని చేయడానికి వేరే ఉంది. ఉత్తినే పిలిచి పోస్ట్ ఎవరు, దానికి అంత పైరువీలు చేయాలి నాకు తెలుసు. నేను చాలా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను పైరువీలు చేయకుండా నాకేదో పిలిచి పోస్ట్ ఇవ్వడానికి, నేనే మన్మోహన్ సింగ్ని కాదు, ఏ దీంట్లోనూ ఎక్స్పర్ట్ని కాదు నేను. సో రాజ్యసభ వస్తారా అవన్నీ సరదాగా అనుకోవచ్చు, కానీ నాకు బీజేపీ విషయంలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, బీజేపీ మీద నాకు బీజేపీ మనుషులు మంచి వాళ్ళే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళతో నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది దేశానికి ఖచ్చితంగా మైనస్సే అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ కాన్సెప్ట్ మాత్రం ఇప్పుడు ఇప్పుడు వాజ్పేయి గారు చేశాడు. వాజ్పేయి గారు చేసినప్పుడు ఇదేం లేదు, ఎందుకంటే చెక్ ఉంది. మోడీ గారికి చెక్ లేదు. మోడీ గారు ఏం చేసినా మాట్లాడితే ఇమీడియట్గా లోపలేస్తారు, కేసులు వేస్తారు. ఈవేళ రాహుల్ గాంధీ, ప్రియాంక ఎవరు మన సోనియా గాంధీ వీళ్ళకి సమన్లు ఇచ్చారు, రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకోళ్ళు సమన్లు ఇస్తారు. మాట్లాడేటువంటి ధైర్యమే ఎవరూ చేయలేని పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యంగా నిలబడినప్పుడు బీజేపీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆయన్ని ఆ ఇష్యూ వరకు సపోర్ట్ చేయాలి. ఇష్యూ వరకు మిగతా ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గొడవలు అవన్నీ రన్ అవుతుంటాయి. అస్ ఫార్ అస్ బీజేపీని అపోజ్ చేయడం అనే విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసేదాన్ని అట్లీస్ట్ దాని గురించి ఇంకేం మాట్లాడకూడదు. అదే చూశాను, నేను చూశాను. లేదు అసలు ఆ ప్రసక్తి జాతీయ పార్టీ గురించి మేము అసలు మాట్లాడుకోలే. జాతీయ పార్టీ గురించి మేము మాట్లాడుకోలే. బీజేపీ అపోజిషన్గా పుట్టాలి ఒక పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఉంటే వేరు, కాంగ్రెస్ బలంగా ఉంటే. వాతావరణం చూస్తుంటే కాంగ్రెస్ బలం తగ్గుతోందేమో, పెరగదేమో, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ సీట్లు కూడా రావేమో అనేటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. మరి ఎవరో ఒకళ్ళు వెళ్ళి కట్టాలి, ఎవరో ఒకళ్ళు నేషనల్ లెవెల్లో అటాక్ ఇవ్వాలి అని దానికి అనేక కారణాలు. 77లో ఏం జరిగింది, 78లో ఏం జరిగింది, 89లో ఏం జరిగింది, 98లో ఎలా వచ్చి మన ఈయన అయ్యాడు, వాజ్పేయి గారు ఎలా అయ్యాడు, ఇవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. చేసి అలా జరుగుతున్నంతప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నప్పటికీ కూడా ఒక చెక్ ఉంటే ఉండే పరిస్థితి వేరు, మోడీ గారి రాజ్యం వేరు. ఇది పూర్తిగా మోడీ గారు ఒక రాజు ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలిస్తున్నాడు. ఎవరన్నా తేడా వస్తే నరికేయని. అది ఆయన అడగాలి. నేను అలా కాదు, నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నాను కదా, నేను సూటబుల్ కాదు అని, నేను సూటబుల్ కాదన్న సంగతి నేను మీకు మన రాజమండ్రి ప్రెస్ తోటి ఎందుకు మాడుతున్నానంటే, నేను సూటబుల్లా కాదా అన్న దాని మీద మనకి ఇక్కడ చాలాసార్లు చర్చ అయిపోయింది. నేను సూటబుల్ కాదని నాకు తెలుసు. మొట్టమొదటి యుద్ధానికి వెళ్ళేవాడు వాడికి పట్టండ్ర నేనే అనుకున్నప్పుడు వెళ్ళాలి. నేను నా బలం ఎంతవరకు అంటే నేను మాట్లాడగలను. బీజేపీకి సంబంధించినటువంటి చరిత్ర నాకు తెలుసు. బీజేపీ వేళ ఎలా నడుస్తుంది అన్నది మీకన్నా నాకు కొంచెం ఎక్కువ ఎందుకు తెలుస్తుంది అంటే, నేను ఖాళీగా ఉండి మ్యాగజైన్స్ అవి ఎక్కువ చదువుతాను. పేపర్లు, ఇంటర్నేషనల్ పేపర్లు అన్నీ ఇప్పుడు నెట్లో వచ్చేస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ చూడొచ్చు, వాషింగ్టన్ను, ప్రావడ అన్నీ చదవచ్చు. ఏమనుకుంటున్నారు మన దేశం గురించి తెలుసుకుని, అది నేను లక్కీగా రాజమండ్రిలో మీరు అందరూ ఇంకా నన్ను చూపిస్తున్నారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాను. నా ఉద్దేశంలో అప్పుడే స్టార్ట్ అయింది. మొన్న జరిగినటువంటి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి తాకీదులు, వీటి వల్ల ఏమవుతుందంటే గుడ్ విల్ ఎప్పుడైతే తగ్గుతూ వచ్చిందో, ఈవేళ ఎలా ఉంది మన గుడ్ విల్, విగ్రహం అనే దాన్ని వ్యతిరేకించేటువంటి దేశాల్లో, ఇస్లామిక్ కంట్రీస్లో హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. దుబాయ్లో కడుతున్నారు గుడి, ఎక్సెప్ట్ సౌదీ అరేబియా, అంటే మక్కా ఉంది కాబట్టి. మిగతా గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో మన వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుంటున్నారు, వస్తున్నారు. ప్రపంచంలో హిందూ గుడి లేనటువంటి ప్లేసే లేదు. పూర్వం ఎలా చేసేవారు కాదు, ఎందుకంటే మన వాళ్ళు మన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అందరూ వచ్చి చూసి ఓహో వీళ్ళ కల్చర్ ఇదన్నమాట అని అట్రాక్ట్ అవుతున్నారు. అమెరికాలో మనం సర్వే వచ్చింది, క్రిస్టియన్స్ ఎంతమంది అని చెప్పి సర్వే చేస్తే 77% ఆఫ్ అమెరికన్ పాపులేషన్ క్రిస్టియన్స్గా ఉన్నారట. మిగతా వాళ్ళంతా వేరే రిలీజియన్స్, లేకపోతే నో రిలీజియన్. హిందూస్ అక్కడ వాళ్ళు హిందూయిజం తీసుకుని మేము గుళ్ళుకి వెళ్తామని గుళ్ళు కొట్టించుకుని గుడికెళ్ళి భజనలు చేసి అన్నీ చేస్తున్నారు. మనం ఏమి దానికి ప్రచారం చేయం, మనకు దానికి సంబంధించి మిషనరీ ఏమి ఉండదు. కానీ మన పట్ల ఎందుకు ఆకర్షణ అవుతున్నారంటే మన బిహేవియరు, మన వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, మన వాళ్ళకు ఉన్నటువంటి అణుకువ, మనకున్నటువంటి సహనం, వీటిని బట్టి ప్రజలు
ఈ ఇండియన్స్ అనేవాళ్ళు చాలా గ్రేట్ పీపుల్ వీళ్ళు అనేటువంటి ఒక పద్ధతిలో మారుతున్న సమయంలో మనం కూడా అందరిలాగే ఉంటామండి. మేము అంతే ఇక్కడ చంపుకోవడాలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు, బుల్డోజర్లు పెట్టి గుద్దేయడాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. మా మతం కాకుండా వేరే మతం ఇక్కడ దేశంలో ఉండడానికి వీల్లేదనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. మనం చదువుకున్న వాడు ఎవడన్నా వ్యతిరేకించాలి. ఎవరు మనకు తెలియదు ఏంటి, ఆయన నన్ను అడుగుతాడా? కేసీఆర్కి నాకన్నా ఎక్కువ తెలియదు. కేసీఆర్ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్, అతనికి తెలియకుండా ఉంటుందా? ఏమైనా జగన్ ఎవరిని సపోర్ట్ చేస్తాడు నన్ను అడుగుతాడా? ఎవరికి తెలియదు జగన్ ఎవరు సపోర్ట్ చేస్తాడో, చంద్రబాబు ఎవరికి సపోర్ట్ చేస్తాడో, పవన్ కళ్యాణ్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడో అందరికీ తెలుసు. కారణాలు ఏంటి అన్నది ఓకే, మనం దాని మీద డిస్కషన్ అనవసరం. సపోర్ట్ చేస్తారు అంతే వాళ్ళు. అని ఆయన చెప్పాడు. ఒంటరి పోరాటం అవదు. అయ్యా 36% ఓటు ఉంది, 36%ే ఓటుంది. మీరు వచ్చి కాంపిటెంట్ మ్యాన్ కనుక చెప్పగలిగితే ప్రజలకి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏవేవి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు చెప్పేవాడు ఎవడో లేకుండా పోయాడు. ఇప్పుడు మన స్టేట్లో బీజేపీ పార్టీకి 1% ఓటు ఉంటుంది, కానీ రేపు ఎలక్షన్లు అయ్యాక 25 సీట్స్ ఉంటాయి బీజేపీని సపోర్ట్ చేసే సీట్స్. ఫ్రంట్ అనేది అదే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రంట్ అనేది అనేటప్పటికి ప్రజల్లో నమ్మకం రాదు, కాంగ్రెస్ అనేటప్పటికి నమ్మకం ఉంది. కాంగ్రెస్ 100 సీట్లే వచ్చినా, 150 సీట్లే వచ్చినా నేషనల్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరూ కలిసి పరిపాలనలోకి వచ్చారు కాబట్టి యూపీఏ అన్నాళ్ళు ఉంది. మీకు అది కాకుండా ఇంకో దేవగౌడనో గుజరాల్లో ఇంకోళ్ళో పెట్టినప్పుడు ఎందుకు పడిపోయాయంటే వీళ్ళు రీజనల్ పార్టీస్ కాబట్టి. సో మన నేషనల్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ఇండియా లెవెల్లో బిల్డప్ చేయాలి, అది ఆయన ఉద్దేశం. దాన్ని ఇప్పుడున్న పార్టీని సపోర్ట్ చేయాలా లేకపోతే సొంతంగా ఆయన పెడతామని పేర్లు వస్తున్నాయి కదా బీఆర్ఎస్ ఏదో పార్టీని, దాన్ని బిల్డప్ చేస్తాడా, ఆ టాపిక్ మేము మాట్లాడుకోలేదు. మేము ఓన్లీ బీజేపీ అనేటువంటి పార్టీ ఏ ఏ స్టేట్లో ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి మొత్తం చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఒక టీం వర్క్ చేస్తున్నారు, దాని మీద తయారు చేసుకున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడాడు మనకు తెలియదు కదా, ఉండొచ్చు యాంటీ బీజేపీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు కూడా బీజేపీ ఒక 98లో కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్ల 98లో ఈ రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి 4 సీట్లు వచ్చాయి మన రాజమండ్రి గిరిజాల వెంకటస్వామినాయుడు గారు నెగ్గినప్పుడు. అది కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్లే. బీజేపీకి ఇక్కడ ఎప్పుడు పెద్ద ఓటింగ్ లేదు. మళ్ళీ 99 వచ్చేటప్పటికి తెలుగుదేశంతో కలవలసిన పరిస్థితి వచ్చేసింది. 2004 వచ్చేటప్పటికి ఓడిపోయారు. మొన్న వీర్రాజు గారు ఇక్కడ నిలబడితే పెద్ద ఏమి రాలే ఓట్లు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను వ్యూహాలకి దానికి నాకు కాంపిటెన్సీ లేదు. అది ఆయన ఏం మాట్లాడితే ఆయన ఏం చేస్తాడో, ఆయన సబ్జెక్ట్ ఏదైతే యాంటీ బీజేపీ, ఈ కారణం వల్ల యాంటీ బీజేపీ స్టాండ్ బలపడాలి అని ఏదైతే చెప్పాడో, ఐఎమ్ ఇంప్రెస్ విత్ ఇట్. నేను ఎప్పుడు ఎవరికి సలహాదారుడిగా లేను. నేను కాంగ్రెస్ మెంబర్గా ఉన్నాను, ఎక్స్పెల్ చేశారు నన్ను, బయటకు వచ్చాను. నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం నుంచి నన్ను ఎక్స్పెల్ చేశారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్నది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిలాసఫీ నుంచి నేనేం బయటికి రాలా. నెక్స్ట్ ఇంకోటి నాకు కామన్ పాయింట్ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, కేసీఆర్ గారు జవహర్లాల్ నెహ్రూ అంటే ఆయన పెద్ద ఫ్యాన్. జవహర్లాల్ నెహ్రూ గురించి ఆయన చెప్పిన మాటలు నేను విన్న తర్వాత నేను కూడా, నాకు జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ఇష్టం, తర్వాత వాళ్ళు కూడా నాకు ఇష్టం, ఆయనకి తర్వాత వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే ఆయన నెహ్రూ ఒకటే చెప్పాడు. నెహ్రూ జీవితం గురించి ఆయన 4 మాటలు చెప్పినప్పుడు నేను రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఈయనకి ప్రస్తుతం ఎంతవరకు అంటే కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో, ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు, ఆయన ఏం పని చేస్తున్నాడు, ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే. నేనేమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు అండి, లేకపోతే నేను అనామకుణ్ణి. నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట. నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ వ్యతిరేకంగా చాలా పెట్టాను. ఈ స్టేట్ నుంచి పెద్ద ఇంకెవరు లేరు నా ఉద్దేశంలో గట్టిగా మాట్లాడేవాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా, కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉంటారు తప్ప.
రాష్ట్రపతి ఎన్నిక అది నాకేం సంబంధం ఉంటుంది? చర్చ కాదు గురు ఇది, అసలు చర్చే కాదు. ఆయన కూర్చోబెట్టి ఒక 3 గంటల సేపులో నేను ఒక 1/2 గంట మాట్లాడుంటాను, అతను 2.5 గంటలు మాట్లాడాడు. ఇంతకుముందు మాకు అనుభవం ఉంది, ఫ్లైట్ లో కేకేసి పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేదాకా క్లాస్ పీకేవాడు. ఇప్పుడు ఇదే, ఇప్పుడు రిలీజియన్ అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ చేయటం అనేది అది కరెక్ట్ కాదనే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అధిక సంఖ్యకులు భావిస్తారు. హిందూ మతమే సెక్యులర్, హిందూ మతమే సెక్యులర్. మన మత గ్రంథాలు ఏది చదివినా సరే మనం ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఇవేవి మన మత గ్రంథాల్లో లేవు. మన మత గ్రంథం అంటే ఏముంది? భగవద్గీతే కదా, భగవద్గీత అల్టిమేట్. సో భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకున్నవాడు వెళ్ళి వీడే మతం వీడు ఉండకూడదు ఆడుకోవాలి, ఏవైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న కారణాల వల్ల మీకు ముస్లిం మీదో క్రిస్టియన్ మీదో కోపం రావచ్చు, కానీ దానికి హిందుత్వం అని పేరెట్టడం మాత్రం చాలా. అదే తెలంగాణలో అన్ని చర్చిస్తున్నాడు, రోజు అదే పని మీద ఉన్నాడు ఆయన. మన కేబినెట్ లోనే చర్చించాడు. రేపు 18-19 మళ్ళీ మీటింగ్లు పెట్టి చర్చిస్తారు. ఆంధ్ర నుంచి ఇంకో పేరు చెప్పండి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా పార్టీ, ప్రతి వాడు పార్టీతో లింక్ అయి ఉంటే ఏం పిలుస్తాడు? అదేనండి, ముఖ్య పాత్ర పోషించబోతున్నారు మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఉండలేదా బాబు అంటే నువ్వే ఉంటావు నేను అనుకోవచ్చు అని అనుకో.